చాలామందికి చాలా రకాల అపోహలు ఉంటాయి. అందులో ఈ మధ్య ఎక్కువగా కనబడుతున్నది గడియారం ఆగిపోతే ఇబ్బందులు వస్తాయని. అయితే ఇంట్లో గడియారం ఆగిపోయింది అలానే ఉంచకూడదని కొంతమంది భావిస్తారు. మనం ముఖం చూసే అర్థం ఎటువైపు ఉండాలి, ఇటువంటి విషయాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక వర్గం వారు ఏవీ నమ్మరు, వాళ్లకు తోచింది వాళ్లే చేస్తారు. ఇంకొక వర్గం వారైతే అన్నీ నెగిటివ్గా ఆలోచించి ప్రతిదానికి భయపడుతూ ఉంటారు. ఇక మూడో వర్గం వారైతే ప్రకృతి నుంచి కొన్ని సంకేతాలను తీసుకుంటారు, దాని ప్రకారం జాగ్రత్తలు పడతారు. మనం గడియారాలను టైం తెలుసుకోవడం కోసం గోడకు వేలాడదీస్తూ ఉంటాం. వాటికి రెండో వైపు ఉన్న ప్రమాదంపై వాస్తు శాస్త్రం ఏం చెప్తుందో తెలుసుకుందాం. గడియారం కేవలం టైం మాత్రమే చెప్పదు, అది టైంని కంట్రోల్ చేయగలదు కూడా. మీరు ఇంటి దగ్గర వాచ్ చేతికి ధరిస్తారు, కానీ ఆ వాచి వల్ల ఎన్ని సందర్భాల్లో దురదృష్టం వెంటాడుతుందో మీకు తెలియదు. అదే విషయాన్ని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది, ఇందుకు పరిష్కారాన్ని కూడా సూచిస్తోంది. పనిచేయని వాచీలుంటే ఎప్పుడూ ఇంట్లో ఉంచవద్దు. అలాంటి గడియారం ఇంట్లో ఉంటే అది మిమ్మల్ని ఎదగనివ్వదు, మీ ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉండిపోతాయని వాస్తు శాస్త్ర నిపుణులే చెప్తున్నారు. అలాంటి వాచి ఇంట్లో ఉంటే మీ పనులు ముందుకు సాగవు, ఏ పనిలోనూ మీరు విజయం సాధించలేరు. మీ ఇంట్లో ఉత్తర దిక్కు, తూర్పు, పశ్చిమ దిక్కు వైపు గడియారాన్ని చక్కగా వేలాడదీయచ్చు. అయితే ఆ గడియారం దక్షిణం వైపు చూస్తున్నట్టుగా ఉండాలనే విషయం మాత్రం మర్చిపోద్దు. గడియారాలు పనిచేయకుండా పోతే ఇంట్లో జరగవలసిన ముఖ్యమైన పనులన్నీ కూడా నిలిచిపోతాయి అనే అపోహ చాలామందిలో ఉంది. అందుకు గడియారం తిరగడం లేదంటే వెంటనే దానికి సెల్స్ను మార్చడం వంటివి చేస్తుంటారు. గడియారం ఆగిపోవటం వల్ల ఇంట్లో పనులు సరిగా జరగవని, కెరియర్ను సక్సెస్ఫుల్గా ముగించలేరని, అందుకే ఎప్పటికప్పుడు పాడైపోయిన గడియారాలను ఇంట్లో నుండి తీసి బయటపడేస్తుంటారు. ఇంటి డోర్ లేదా ఇంటి ఎంట్రన్స్ గేటు దగ్గర ఎప్పుడూ వాచి లేదా క్లాక్లను వేలాడదీయకండి. అలా చేస్తే దాని ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. అలా జరిగితే ఆ ఇంట్లో అశాంతి పెరుగుతుంది, ఏ పనిలోనూ విజయం దక్కదు. మీకు ఎంత ఇష్టమైన వాచ్ అయినా సరే, గోడ గడియారమైనా సరే, పగిలితే మాత్రం ఇంట్లో అస్సలు ఉంచకండి. వీలైనంత త్వరగా దాన్ని బయట డస్ట్బిన్లో పడేయండి, లేదంటే దానివల్ల ఇంట్లో ఎన్నో రకాల అనర్థాలు జరుగుతూనే ఉంటాయని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది. మీరు ఇంట్లో అద్దాన్ని వాస్తు ప్రకారం పెట్టాలనుకున్నప్పుడు కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. మీరు పడక గదిలో మీకు ప్రతిబింబించేలా పెట్టవద్దు, అలా పెట్టడం వల్ల అనారోగ్యం వస్తుంది లేదా ప్రతికూల శక్తుల్ని పొందుతారు. మీ ముఖద్వారానికి ఎదురుగా అద్దం పెట్టాలి అని అనుకుంటే అందుకోసం మీరు ఒక ప్రదేశాన్ని మరోసారి పునరాలోచించుకోవాల్సి ఉంటుంది. ఇది అన్ని సానుకూల శక్తులు పొందేలా చేస్తుంది. మీ ఇంట్లో ప్రతికూల శక్తి కలిగిన ప్రదేశానికి అభిముఖంగా అద్దం ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.